जिला उदयगिरी एमएलए मेकपाटी चंद्रशेखर रेड्डी उदयगिरी नियोजकवर्गमुनि प्रमुख व्यक्ति चेजर्ल सुब्बारेड्डी विमर्शिंचडं हास्यास्पदंगा उंदनि वेंजमूरु वाईसीपी नेतलु तीव्रंगा खंडिंचारु। सोमवारं स्थानिक आरएनबी विश्रांति भवनंलो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो एंपीपी मोहन रेड्डी सर्पंच एन सुजला मंडल उपाध्यक्षुलु ए रमणयालु मात्लाडुतू उदयगिरी मंडलंलो अनेक पदवुलनु एमएलए द्वारा अनुभविंचि प्रस्तुतं एंपीपी पदवी रालेदनि लेक भविष्यत्तुलो एमएलएनि सीटुनि पोंदालनु देनिकोसं ఆయనపై లేనిపోని అవాకులు చవాకులు పేలుతున్నారని కార్యక్రమం వైసీపీ నాయకులు ఎం లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు, వివి సుబ్బారెడ్డి, ఎం గోవింద్ రెడ్డి, బండి కృష్ణారెడ్డి, బి గోపి, ఎన్ రాయుడు తదితరులు పాల్గొన్నారు। ఏ విధంగా ఉన్నాయంటే మా ఇంజమూరు మండలం గురించి ఆయన తెలుసుకున్నారు। ఇంజమూరు మండలంలో ఎన్ని ఎంపీటీ ఉన్నాయో తెలుసు ముందు ఆయన 13 ఎంపీటీ లెక్క చెప్పాడు। 9 వైసీపీ గెలిచారు, 3 ఇండిపెండెంట్ గెలిచారు, ఒక జనసేనాని। అసలు మా ఇంజమూరు మండలంలో ఉండేదే 12 ఎంపీటీస్, 12లో 8 ఎంపీటీస్ వైఎస్ఆర్సీపీ మీద గెలిచారు। ముగ్గురు వైఎస్ఆర్సీపీ రెబల్స్ వాళ్ళు, ఏది కొంతమంది బీఫార్ దీందాన వల్ల వాళ్ళు రెబల్స్ చేసి వాళ్ళు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ఎన్నట్టుండి గెలిపించుకున్నారు। అది కూడా తెలుసుకోలేక ఆయన అవాకులు జవాబులు మాట్లాడుతున్నారంటే ఆయన మాట్లాడేయని ఏ విధంగా ఉండి ఇప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు। ఆయన 2.5 సంవత్సరం ఆయన ఇమ్మీడియట్ ఉండి మేము కూడా చదవడం చూసాము అన్న అన్న అంటే ఆయన ఇమ్మీడియట్ ఉండి అన్ని పదవులు అనుభవించి ఈ రోజు ఎవరో ప్రతిది పార్టీలతో కుమ్ముక్కయి ఆయన మా ప్రీతమ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పడే చెప్పే మాటలు ఈ నియోజకవర్గం 8 మండలాల ప్రజలు ఎవరు నమ్మరు। ఆయన ఈసారి 2024లో కూడా గెలిచిన 35-40 వేల మెజారిటీతో గెలిపిస్తాం ఆయన ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారిని। ఆయన మేకపాటి వారు గత 30 సంవత్సరాలు నుంచి మన నియోజకవర్గానికి చేసిన సేవ ఎవరు చేయలేదు। విద్యాపరం కానీ అభివృద్ధిపరం కానీ ఆయన మేకపాటి ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా ప్రతి మన కార్యకర్తలకు వెళ్ళినట్టు ఉన్నాడు ఆయన। ఎనీ టైం రాత్రి 9 గంటలకు ఫోన్ చేసినా సరే ఏమయ్యా ఏం కావాలా నీకేమి ఇబ్బంది అడిగారు ఆయన। అటువంటి నాయకుని పట్టుకొని ఈ విధంగా విమర్శించరు ఆయన చేసిన సుబ్బారెడ్డి గారిని సిగ్గు చేయడం అన్నట్టు అని చెప్తున్నా ఆయన। ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి నెల్లూరు మేయర్వార్ బ్రాండ్ హోటల్లో మన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి అసత్యాలు మాట్లాడుతూ వచ్చిన వార్త న్యూస్ ఛానల్లో వచ్చాడు చూసాము। 2.5 సంవత్సరాలు పదవి ఉదయ జిల్లా అనుభవించి ఆ పదవి ఈరోజు లేదని అక్కస్థేమన్న మాట్లాడినట్టు మాకు అనిపిస్తుంది। అది కూడా కాకుండా వింజమూరు మండలం సంబంధించి ఎంపీపీ అధ్యక్షుడైన నేను ఈ నెలలో మోహన్ రెడ్డి అని నేను ఫేరకుర్తి మీద గెలిచాను, నన్ను ప్రతిపాదించింది ఫేరకుర్తి।